अस्सलामु अलैकुम मौजीज़ नाज़रीन, आप तमाम का टीवी 11 के उर्दू खबरनामे में इस्तकबाल है। आइए बढ़ते हैं आज के इस खबरनामे की जानेब। पीटीसी के तहत ई के बाइक का आगाज किया गया। ऑटोमोबाइल कंपनी ने नए बैटरी से चलने वाले मोटरसाइकिल का इफ्तिताह अंजाम दिया। इस गाड़ी की खासियत ये है कि यह गाड़ी माहौलियात से पाक और बिना ईंधन से चलने वाली गाड़ी है। यह गाड़ी जो सिर्फ बैटरी चार्जिंग से ही चलती है। इसका इफ्तिताह जिला संगारेड्डी के रामाचंद्रपुरम जोन में अंजाम दिया गया। इस मौके पर ऑटोमोबाइल कंपनी के मैनेजिंग डायरेक्टर वंशी कृष्णा ने कहा कि पिछले एक साल से कंपनी के टेक्नीशियंस ने काफ़ी मेहनत करते हुए इस नई गाड़ी को सड़क पर चलने वाली दूसरी गाड़ियों के मुकाबिल बनाया। इस गाड़ी के तमाम पार्ट्स पूरे इंडिया में बआसानी दस्तियाब भी रहेंगे। इन्होंने मज़ीद कहा कि इस गाड़ी को अगर एक बार फुल चार्ज कर दिया जाएगा तो ये 100 किलोमीटर तक बआसानी चलाया जा सकता है। मौजूदा इस गाड़ी की कीमत 50,000 रुपये रखी गई है। इन्होंने कहा कि इस गाड़ी के स्पीड के साथ साथ और नए नए मॉडल्स का भी आने वाले दिनों में आगाज़ किया जाएगा। नाजरीन, ये था आज का टीवी 11 का उर्दू खबरनामा। मज़ीद खबरों के लिए टीवी 11 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। One of the other customer, I call out the name, and you can. మేము ఆటోమొబైల్ లాంచ్ లో వచ్చాము. ఇక్కడ వచ్చిన అందరికీ ప్రెస్ మిత్రులకు, మా 10 కస్టమర్లకు, టాప్ ఫస్ట్ 10 కస్టమర్లకు అండ్ మా టీమ్స్ అందరికి డిస్ట్రిబ్యూషన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ 5 నెలలు చాలా కష్టపడ్డాము. మా టీం మొత్తము అందరం చాలా యంగ్ పిల్లలు ఉన్నారు మా టీంలో. చాలా కష్టపడి జస్ట్ 5 మంత్స్ టైంలో మొత్తం సప్లై చైన్ మొత్తం చేసి ఇండియాలో పార్ట్స్ దొరకకున్నా ఒక్కొక్క వెండర్ని పట్టుకొని ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేసుకొని మరీ తయారు చేసినాము. ఎందుకంటే 100% మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ చేద్దామని మా కోరిక ఉండింది. కానీ ఇప్పటికీ 90% టచ్ అయినాము. 90% బైక్ మేడ్ ఇన్ ఇండియా, ఒక 10% ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అయితే కానీ ద వే థింగ్స్ ఆర్ గోయింగ్, ఐ థింక్ ఆటోమొబైల్ ప్రోడక్ట్ చాలా బాగా వచ్చింది. మీరందరూ టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. ఇక్కడ ఒక 2 డెమో వెహికల్స్ కూడా పెట్టాము. దీని టాప్ స్పీడ్ ఏదైతే ఉందో 25 కిలోమీటర్ పర్ అవర్ వెళ్తుంది అండ్ రేంజ్ ఏదైతే ఉందో 100 కిలోమీటర్ల దాకా లభిస్తుంది. అండ్ మీరు ఇవాళ చూసే పెట్రోల్ ఖర్చులు కానీ, ఇప్పుడు అందరు మాట్లాడేది పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి మనం అందరం చూస్తున్నాము. దాని ప్రకారము మనము ఈవీ ద్వారా స్విఫ్ట్ అయితే మనకు ఆ ఖర్చు తగ్గుతుంది. మీకు డైలీ 10 రూపాయలే ఖర్చు అవుతుంది. 100 కిలోమీటర్లు ఎలక్ట్రిక్ వెహికల్లో తిరగాలంటే 10 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు కానే కాదు. అదే మీరు ఐసీ లేదా టిపికల్ నార్మల్ మోటార్ బైక్ తీసుకుంటే అది మీకు డైలీ 100 రూపాయలు అవుతుంది. అంటే సంవత్సరానికి 36,000 ఆల్మోస్ట్ మీ పెట్రోల్ ఖర్చులు డైలీ 100 కిలోమీటర్లు తిరిగితే. అదే ఎలక్ట్రిక్ బైక్ మన ఆటమ్ తోటి వాడితే 3,600 మీకు సంవత్సరానికి కరెంటు బిల్లు కానీ బైక్ నడిపేయడానికి బిల్ అవుతుంది. సో ఇవి మన అడ్వాంటేజెస్ అంట. అంతేకాకుండా ప్రకృతికి ఇది చాలా మంచిది బైకు. ఎందుకంటే మనం గ్యాస్, పెట్రోలు, ఇదైతే నాన్ రిన్యూవబుల్ ఎనర్జీస్ అంటారు, అవి వాడకుండా తయారు చేసి గ్రీన్ ఎనర్జీ తోటి నడిపించే అవకాశం మనకుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. 1,000 రూపాయలు స్టార్టింగ్ రైటు. అండ్ దానితో పాటు మీరు స్పెషలైజేషను కస్టమైజేషన్ చేసుకోవచ్చు. దాని ప్రకారం కాస్ట్ చేంజ్ అవుతుంది. కానీ స్టార్టింగ్ రేంజ్ అయితే 50,000. వెయిట్ ఇద్దరు కూర్చుంటే ఒక దాదాపు 130 కిలోల దాకా కంఫర్టబుల్గా తీసుకొని వెళ్ళొచ్చు ఇద్దరు కస్టమర్లని. అండ్ మీరు కలర్స్ చూసుకుంటే మేము 5 కలర్లు ఇస్తున్నాము. 5 కలర్స్, బ్లాక్, రెడ్, బ్లూ, గ్రే అండ్ వైట్. అండ్ కస్టమైజేషన్కి చాలా అవకాశం ఉంది. మనము ఏది